తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భూ ఆక్రమణల ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. మెదక్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ పాఠశాలలో విచారణ ప్రారంభించారు రెవెన్యూ, ఏసీబీ, విజిలెన్స్ అధికారులు. విచారణ అధికారులు ఓవైపు బాధితుల నుంచి సమాచారం తీసుకుంటూనే మరోవైపు క్షేత్రస్థాయిలో డిజిటల్ సర్వే చేస్తున్నారు. ఇప్పటికే 7 బాధితులు మంత్రి ఈటలపై ఫిర్యాదు చేశారు. ఇంకొంతమంది బాధితులు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. భారీ బందోబస్తు మధ్య బాధితుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు అధికారులు. బాధితుల నుంచి డాక్యుమెంట్ ఎవిడెన్స్ తీసుకుంటున్నామన్నారు ఎంఆర్ఓ. ఎంత భూమి కబ్జా అయింది అనే దానిపై విచారణ చేస్తామన్నారు. ఏ సర్వే నెంబర్లలో కబ్జా జరిగిందనే నివేదిక ప్రభుత్వానికి ఇస్తామన్నారు ఎంఆర్ఓ. జిల్లా స్థాయి అధికారులందరూ పాల్గొంటున్నారండి విచారణలో. జిల్లా స్థాయి అధికారులందరూ వస్తున్నారు. తర్వాత ఆర్డీఓ గారు అంది ఇక్కడ సర్వే దగ్గర ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ల్యాండ్ కబ్జా గురి అయింది, ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి అనేది సర్వే చేస్తాము. నివేదిక గవర్నమెంట్కి పంపిస్తాం. అంటే ఎంత ఎంతమంది ఈ విచారణలో పాల్గొంటున్నారు? ఇప్పటి వరకు మీకు ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళు ఎంతమంది అందుబాటులోకి వచ్చారు? వాళ్ళ ఏ విధంగా విచారణ జరపనున్నారు? ఇంతవరకు 7 మెంబర్స్ వచ్చారు. వాళ్ళతో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నాము. వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా తీసుకుంటాము. మా దగ్గర ఉన్న డాక్యుమెంట్ వాళ్ళకి దానికి దీనికి వెరిఫై చేస్తాము. చేసి నివేదిక. ఒకవైపు ఇక్కడ విచారణ జరుగుతుంది, మరోవైపు క్షేత్రస్థాయిలో కూడా అటు పోలీస్ బలగాలతో పాటు రెవెన్యూ యంత్రాంగం ఉంది. అక్కడ ఏం చేయబోతున్నారు? సర్వే చేస్తున్నాం, డిజిటల్ సర్వే చేస్తాం. టోటల్ సీలింగ్ ఏం చేస్తారు మేడం? డిజిటల్ సర్వే చేసిన తర్వాత ఈ రికార్డుకు సంబంధించి ఎంక్వైరీ చేస్తే ఏమన్నా ఏవైతే హద్దులు ఉన్నాయో వాటన్నిటిని ఏమైనా మార్చే అవకాశం ఉంటుంది? అంటే ప్రతి సర్వే నెంబర్కి ఇప్పుడు బౌండరీ ఫిక్స్ చేస్తారు. ఒక్కొక్క సర్వే నెంబర్లో సీలింగ్ ఎంత ఉంది, పట్టా ఎంత ఉంది అనేది బౌండరీ ఫిక్స్ చేస్తారు. చేసిన తర్వాత అక్కడ ఎవరు ఉన్నారు, కబ్జాలు ఎవరు ఉన్నారు అనేది చూస్తాము. చూసిన తర్వాత రికార్డు కూడా కబ్జాలు ఉన్న వాళ్ళే రికార్డుకు ఉన్నారా, రికార్డుకు లేకపోతే వాళ్ళు ఎట్లా మారిండ్రు. మంత్రి ఈటల రాజేందర్ కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నా భూముల్లో డిజిటల్ సర్వే చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఈటల రాజేందర్ తమ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారు, లాక్కుంటున్నారని చెప్పి ఎప్పుడైతే ఫిర్యాదు ముఖ్యమంత్రికి అందిందో ఈ ఫిర్యాదు బేస్డ్గా వెంటనే విచారణకు ఆదేశించారు రెవెన్యూ యంత్రాంగం. మొత్తం కూడా ఇప్పుడు క్షేత్రస్థాయిలో సర్వేకు సిద్ధమైంది. మనం ప్రస్తుతం చూడొచ్చు, ఏదైతే అచ్చంపేట కావచ్చు, హకీంపేట కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ, బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళ ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించి పూర్తిగా కూడా మనం ఒక మ్యాప్ ద్వారా వాళ్ళు ఇక్కడ వివరాలు మొత్తం కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే 7 ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడికి భారీగా రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడికి చేరుకుంది. అందులో భాగంగానే వాళ్ళు ఇప్పటికే ఒకవైపు బాధితుల నుంచి విచారణ అటు ప్రభుత్వ స్కూల్లో విచారణ చేస్తుండగా, మరోవైపు ఇక్కడ ఎవరెవరైతే బాధితులు ఫిర్యాదు చేశారో వాళ్ళకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అనేది కూడా ఇక్కడ పూర్తిగా మనకు సమాచారం తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ముఖ్యమంత్రికి ఫిర్యాదు ఇచ్చినటువంటి వాళ్ళను మనం పరిశీలిస్తే చాకలి లింగయ్య, చాకలి బిచ్చవ్వ, దాంతోపాటు చాకలి కృష్ణ, చాకలి నాగులు, చాకలి పరశురాం, వీళ్ళతో పాటుగా ఎరకల దుర్గయ్య, ఎరకల ఎల్లయ్య, ఎరకల రాములు, వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేశారు. అయితే ఇప్పుడు కొత్తగా వీళ్ళే కాదు, ఇంకా చాలామంది కూడా కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు విజిలెన్స్ టీంలను వాళ్ళంతా కూడా కలుస్తున్నారు. అయితే ఇక్కడున్నటువంటి మ్యాప్ ప్రకారం ఇక్కడున్నటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో, అంటే ముఖ్యమంత్రికి అందినటువంటి ఫిర్యాదు మేరకు ఏదైతే వీళ్లకు 1994 వీళ్ళందరికీ కూడా ల్యాండ్స్ ఇచ్చారు. సో ఇప్పుడు వీటికి సంబంధించి వీటిని ఎవరు లాక్కున్నారు, ఎవరిది ఎంతెంత లాక్కున్నారు, అసైన్ భూమ్స్ ఏంటి అనేది కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ మనకు రిజిస్టర్లో ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకమైనటువంటి మార్క్స్ ద్వారా వాటిని ఇక్కడ వాటిని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ టీం అంతా. అయితే కొద్దిసేపట్లో వీళ్ళంతా కూడా ఇక క్షేత్రస్థాయిలోకి అంటే డిజిటల్ సర్వే చేసేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, భారీగా వచ్చిన
20 revenue sibbandi anta kuda atu surveyor lo vacharu danta patu illu edaithe revenue department ki sambandhinchina 20 adhikarulato patu pradhananga manam chudochu ante gramamlo edaina ibbandulu talettite em cheyalanindu kuda oka pratyekanga erpatlu chesina 20 paristhiti kanipistundi endukante atu survey chestunappudu ithara lands kavachu veetiki sambandhinchi ela undabothundi anedi kuda manam oka sari enquiry chesukunte ikkada unnatundi paristhitini chudochu ante bhariga police balagalu kuda mohorinchayi అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా అంటే ఏదైతే పోలీస్ బలగాలకు సంబంధించి మనం అబ్జర్వ్ చేయొచ్చు దాదాపు బెటాలియన్స్ మొత్తం కూడా ఇక్కడ దిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సర్వే చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కొంత ప్రత్యేకమైనటువంటి జాగృతలు తీసుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అటు పోలీసులు ప్రత్యేకంగా టెంట్ వేసుకొని ఉన్నారు మరోవైపు వాళ్ళ వాహనాలు ఉన్నాయి నిజంగా ఎవరైనా ఇబ్బంది చేస్తే అంటే ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం కాని డిజిటల్ సర్వేను అడ్డుకునే ప్రయత్నాలు కాని ఏమైనా చేస్తే వెంటనే అరెస్ట్ చేసేందుకు కూడా ప్రత్యేకంగా వెహికల్స్ కూడా వాళ్ళు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి మరోవైపు అటు ఎవరైనా ఇబ్బందులకు ఎటువంటి ఇబ్బందులు ఇక్కడ తలెత్తకుండా కూడా ప్రత్యేకమైనటువంటి జాగృతలు తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదంతా కూడా హెచ్ఆర్ఎస్ కు ముందున్నటువంటి రోడ్ ఏదైతే జమున హెచ్ఆర్ఎస్ ఉందో హెచ్ఆర్ఎస్ వద్ద మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి డిజిటల్ సర్వే చేసేందుకు పూర్తిగా యంత్రాంగం అంతా కూడా సిద్ధమైంది ముఖ్యమంత్రికి అందినటువంటి ఫిర్యాదు మేరకు వెంటనే రంగంలోకి దిగినటువంటి అటు రెవెన్యూ సిబ్బంది దాంతో పాటు కలెక్టర్లు వీళ్ళంతా కూడా ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి సర్వేను మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఒకవేళ ఇందులో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే ప్రాథమికంగా ఒక రిపోర్ట్ను ముఖ్యమంత్రికి ఇవ్వబోతున్నారు దాంతో పాటు పూర్తి స్థాయి నివేదికను కూడా మరికొద్ది రోజుల్లోనే పూర్తి విచారణ తర్వాత ఇవ్వనున్నట్లు మనకు సమాచారం అందుతుంది కెమెరా పర్సన్ ప్రభాకర్తో కలిసి రాజు ఎన్టీవీ సర్పంచ్ సార్ అయితే గతంలో నాలుగేళ్ల నుంచి నాలుగేళ్ల పైన ఏం లేకుండే నాలుగేళ్ల నుంచి ఈ యొక్క సీరియస్ జరుగుతుంది ఈ ఈటల రాజేందర్ ఎప్పుడైతే మా విలేజ్కి వచ్చిండో ఆ విలేజ్ అప్పటి నుంచి మా ఊరి నాశనం అయిపోయింది ఇంకా నైట్ అయితే మేము పడుకోలేని పరిస్థితులు ఉంటున్నాం ఆ స్మెల్ అంటే ఈరోజు విచారణలో భాగంగా ఇప్పుడు విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు ఎవరెవరు లోపలికి వెళ్ళారు వాళ్ళు ఏం చెప్పబోతున్నారు సార్ ఈ వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్పబోతున్నారు సార్ అయితే కొంతమందికి డబ్బులు ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు ఆ యొక్క గవర్నమెంట్ భూమి అసలు అమ్మడానికి వీలు లేదని తెలుసు మాకు కూడా కానీ వాళ్ళు బలవంతంగా మరి వీళ్ళంతా చేసి తీసుకొని ఇప్పుడు మాకు పరిశ్రమ పెడుతున్నారు దగ్గర దగ్గర ఒక 20-25 మంది ఉన్నారు బాధితులు అంతా ఎందుకంటే కొంతమంది చెప్పుకున్నారు కొంతమంది చెప్పుకోలేక అట్లనే ఉన్నారు అయితే ఇప్పుడు వీళ్ళ ద్వారా మాత్రం ఈ యొక్క న్యాయం మాకు జరగాలని కోరుకుంటున్నాం సార్ మక్క వేసిన ఒక 3 గంటలు ఆడికి వెళ్ళి నేను తీసుకుంటే ఇవి అని సార్ అన్నాడు అంటే మాకు ధర ఏం జరగదు అని నేనన్నా అంటే ఇస్తా కొన్ని అని చెప్పి ఒక 2 లక్షలు ఇచ్చిండు ఎన్ని ఎకరాలకు ఎకరా కబ్జా చేశారంటున్న భూముల్లో సర్వే చేస్తున్నారు అధికారులు గ్రామంలో విచారణ కూడా ప్రారంభమైంది రెవెన్యూ విజిలెన్స్ ఏసీబీ అధికారుల వద్దకు క్యూ కట్టారు బాధితులు ఈటల రాజేందర్ కోళ్ల ఫారం పెట్టినప్పటి నుంచి అసైన్డ్ భూములు కబ్జాకు గురయ్యాయని చెప్తున్నారు బాధితులు మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సాయి సుధీర్ అందిస్తారు
రాజేందర్ భూ కబ్జాలపై మాసాయిపేట మండలం అచ్చంపేట హకీంపేటలో ఇటు ఏసీబీ అధికారులు కానీ అటు విజిలెన్స్ అధికారులు కానీ సీఎంకి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని విచారిస్తున్నారు. అసలు ఈ ల్యాండ్ ఎప్పటి నుంచి తీసుకుంది, అసలు అసైన్డ్ భూమికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అంటే ఈ ఏదైతే అచ్చంపేటలో ఉన్న ఒక స్కూల్లో పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ ల్యాండ్కి సంబంధించి ఎప్పుడు కబ్జా గురైంది ఏంటనేది ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ కొంతమంది రైతులు ఉన్నారు అచ్చంపేట. అసలు ఏం జరిగింది మీ ల్యాండ్కి సంబంధించి, ఏం జరిగింది కబ్జా ఎప్పుడు గురైంది? ఇది కబ్జా ఈటల రాజన్న సార్ కోళ్ల ఫారం కట్టినప్పుడు గురైంది సార్. అయితే అప్పుడు మేము పోయి ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ మేడంకి కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే వాళ్ళేమన్నారంటే ఇది మీరు ఎక్కడ పోయిందంటే పలానా నెంబర్ సర్వే నెంబర్తో రాసి ఇచ్చినాం. మేము రాసి ఇచ్చాము, సరే నేను చేస్తామని చెప్పిన సార్ ఒక 50 సార్లు నేను కంప్లైంట్ రాసిచ్చాను అని రావట్లేదు. అయితే ఈ 132లో కూడా నాకు 2 ఎకరాల నారా ఉంటే ఇప్పుడు ఎక్కడైనా ఎక్కింది నాకు కొత్త పాస్బుక్లో. నా పాత పాస్బుక్లో 2 ఎకరాల నారా ఉంది, కొత్త పాస్బుక్లోనేమో ఎక్కడైనా ఉంది. 130 అధికారనేమో ఆయన ఈటల రాజేందర్ సార్ బిల్డింగ్ వచ్చింది దాంట్లో. ఆ బిల్డింగ్ వచ్చిన దానికి ఒక 4-5 సార్లు మేము పోయి కడీలు పాతినాం. మాకు ఎవరు ఆయన నరసింహారెడ్డి సార్ వచ్చి కొలిసిచ్చినాడు ఇడికెళ్ళుందని. ఆయన వచ్చి కొలిసిచ్చినప్పుడు మేము పోయి కడీలు పాతే ఒక 10 సార్లు కడీలు పాతే వాళ్ళు మళ్ళీ మేము బయటకు రాగానే తీసేస్తున్నారు సార్. ఎందుకంటే మొత్తం కంపౌండ్ వాళ్ళు కట్టినారు, బయట నుంచి ఏం కనపడదు. మేము ఎప్పుడన్నా లోపలికి పోయి బలవంతంగా పోయి కడీలు పాతేసి వస్తే మళ్ళీ మమ్మల్ని బయట దొబ్బేసి ఆ కడీలు వీకేసి వేస్తారు. మళ్ళీ మీరు ఇది ఎవడుంది ఎవడు కొలిసిచ్చిందని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏసీబీ అధికారి ఇప్పుడు దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది, మిమ్మల్ని ఎవరైనా పిలిచారు? అసలు ఏం చెప్తారు వాళ్ళ ముందు? ఇప్పుడు ఇంకేం పిలవలేదు సార్, ఉన్నది చెప్తాం సార్, మేము జరిగింది చెప్తాము, ఉన్నది చెప్తాం. అభ్యర్థించాము, డబ్బులు ఇచ్చారు మీకు? 1 రూపాయి డబ్బులు ఇవ్వలే అని ఎవరు ఇచ్చారో నా ముంగారు రమ్మని చెప్పాను. నేను మాట్లాడతాను. ఎవరైనా కలిసారా మీరు ఇటల రాజేందర్ సంబంధించి? మేము కలిసి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినాం సార్, ఎవరు కలవనిస్తలేరు మమ్మల్ని. ఆయన సూర్య అంట, ఆయననే మొత్తం ఇక్కడ ఊర్లో మొత్తం. మా ఊర్లో కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, వీళ్ళే ఇక్కడనే డీల్ చేస్తున్నారు. మొత్తం సార్ దగ్గర పోయి కలుదామన్నా కలవనిస్తలేరు. మా ఊర్లో పెద్ద మనుషులు సపోర్ట్ ఉన్నారు ఆయనకి. వాళ్ళు ఏంటంటే మొత్తం చేసేదాంట్లో మా ఊర్లో పెద్ద మనుషులు, పాకాల రామారావు మా ఊర్లో పెద్ద మనుషులు, వీళ్ళే చేస్తున్నారు సార్ మొత్తం. నీకు చెప్పమ్మా, ఇది ఎంత ఉంది అసలు ల్యాండ్, ఇందులో ఎంత పోయింది? ఇది 3 ఎకరాలు అండి సార్ మాది. 3 ఎకరాలకు 2 ఎకరాలు నారానే ఉంది ఇప్పుడు, అర్ధెకరా లేదు. మొన్న కొలిపించినాం, కొలిపిస్తే ఆయన ఏమంటాడు, భూమి లేదమ్మా నేనేం చూపించాలి, భూమి అంతా లేదు అంటే అర్ధెకరా ఏమైంది సార్ మరి, మాకు వచ్చిన భూమి ఏమైందని నేను అన్నా. అంటే లేదమ్మా నన్నేం చేయమంటున్నాం, ఉన్నదే కొలిచిస్తాం మేము. అప్పుడే సర్టిఫికెట్లు ఉన్నప్పుడే, అప్పుడే అందరికి వచ్చినాయి సర్టిఫికెట్లు, అప్పుడే వచ్చినాయి అందరికి, ఒకటి సార్ వచ్చినాయి. 3 ఎకరాలు వచ్చింది, 3 ఎకరాలు వచ్చింది సార్ నాకు. నీదంతా నీ భూమి ఎంత మొత్తం ఎంత ఎంత కబ్జా గురైంది? 9.5 ఎకరాలు వీకింది సార్. 9.5 ఎకరాలు మేము సంతకం పెట్టుకుంటే నీకు రీసైన్ ఎట్లయితే సార్ చెప్పండి. మీ కానూను ప్రకారం మేము మా సంతకాలు పెట్టండి, మా కొడుకుల సంతకాలు పెట్టండి, మీకు రిజిస్ట్రేషన్ ఎట్లయితే? అంటే మంత్రి చెప్తున్నారు, మీరు చూసే ఉంటారు, మీరు చూసే ఉంటారు, మీరు అందరూ అమ్మేస్తానంటేనే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ తీసి దాని ద్వారానే తీసుకున్నారని ఆయన చెప్తున్నారు. మంత్రి తరఫున ఒకటి ఉంది, కాకపోతే ఈ సంపత్రావు రామారావు, ఇంకో ఆయన తుపరా ఆయన శివరాం, వీళ్ళందరూ కలిసి మొత్తం ఇప్పుడు 112 బై అది ఈ చూసుకోండి మా పెద్దనాయనది ఆశ, అది అది మొత్తం డాబా ఓటర్లో తోలుకపోయి నాకు జ్వరం వచ్చి పన్నా గాంధీలా నా అప్పుడు తోలుకపోయారు, నన్ను కాలు వేసుకపోయి తీసుకొచ్చి అనమాతు 3 లక్షలు బేరం చేశారు సార్ అది. అది 50 లాగా 60 వేలు తీసుకుంది సార్ అప్పుడే. అది మేము ఇయ్యానంటే కూడా మరి డబ్బులు ఎంత ఇచ్చారు నీకు అప్పుడు ఎకరానికి సంబంధించి? అర్థం కాలేదు సార్, నేను అప్పుడు గాంధీలో ఉన్నా, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నా దగ్గర బుక్కులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నన్ను డాబాలో తీసుకుపోయి మొత్తం కౌరిక సీను రామారావు వీళ్ళందరూ కలిసి, కౌరిక సీను రామారావు ఆయన ముగ్గురు కలిసి మొత్తం నన్ను ఆగం చేసేసారు. నన్ను వద్దు 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 అంటే కూడా మా వాళ్ళు ఇండ్రలు, మా వాళ్ళని అంతా ఆగపెట్టేసి ఆయన ఆగం చేశారు సార్. ఇది మొత్తం 10 ఎకరాలన్నర భూమి సార్. ఇది చూస్తున్నాం మొత్తానికైతే భూమికి సంబంధించి కబ్జా గురవుతున్నా, ఎవరో స్పందించలేదని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వీళ్ళకి మినిమం దీనికి సంబంధించి ఎక్స్టెన్షన్ కానీ అసైన్ భూమిని గవర్నమెంట్ ఇచ్చిన అసైన్ భూమిని కబ్జాకు తీసినట్టు చెప్తుంది అని ఏం చెప్తాను? మొత్తం ఎంత ఉంది ల్యాండ్ సంబంధించి? 3 ఎకరాలు మాకు, మాదైతే ఏం పోలేదు, మాది ఏం పోలేదు సార్, మాది మేము అమ్ముకోలేదు, మా దాన్ని గుంజుకోలేడు. దాని గురించి నేను చెప్పలేదు. అక్కడ సైడ్ పోలేదు సార్, అలాగే 71, 74 సర్వే నెంబర్ అక్కడ సైడ్ ఉంది. ఇక్కడ ఏంటంటే 131, 132, 133, 134 ఇక్కడ సైడ్ రాజేందర్ సార్ ఎక్కడైతే ఫారం కట్టినాడో, ఇటల రాజేందర్ సార్ ఎక్కడైతే ఫారం కట్టినాడో అక్కడ సైడ్ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ సర్వే నరసింహులు ఏం చేసినాడంటే మొత్తం అక్కడ ఏ ఖాళీ ఉన్నాయి కూడా మా కబ్జాలో ఉన్నాయి కూడా మొత్తం ఆయనకు రాసి ఇచ్చినాడు. ఆయన మాట్లాడ ఏమంటాడంటే అది పోయినాయి అన్న లేదు, నేనేం చేయాలని మాట్లాడుతున్నాడు. ఫస్ట్ 96 సార్, 1 నిమిషం సార్, 96 సర్టిఫికెట్లు ఇచ్చినప్పటి నుంచి ఉన్న భూమి
Ayan disko cina kanu jesi pi dan pi laki kan ipun nu jesi pi cina wanta matra maria dagunda di ninu matra mi ngorta njepina. Ananta sari nini matan kaiti masa pet manan saman njina grama lewati ronde grama lona ya cem pet gani akim pet gani ronde grama lete prastan ki jesi pi adika ligani adi wadeng vigilance adika ligani wecarna konsa yus tunari awre te komplain di cina rai tulona ro walde gini cikta padu mekta walde bumi kabja gurau tuna akerman gurau tuna rai tulin cikta purti ora sagres te pan lona ro purti kaiti jesi pi gani adi vigilance adika ligani pinti pin asa yem jari gini asain bumi di government di wile ke purti kaita njini wile nini cik puru akerman gurau nani purti ora te skuni pan lona matan padar. Kemana pesan Ramesh Tos, Aisudhir, NTV.